రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుతో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ వెల్లడి. భాజపా అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. జనసేన పీఎస్సీ చైర్మన్ నాగండ మనోహర్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ అత్యధిక స్థానంలో గెలుస్తుందని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆలోచనతో ప్రధానమంత్రి గారు యొక్క ములుగులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదముద్ర వేయడం జరిగింది. గిరిజన యూనివర్సిటీ ఇవ్వడం ఒక ఎత్తు. ఆ గిరిజన యూనివర్సిటీకి మన వనదేవతలైనటువంటి ఈ ప్రాంతంలో హిందూ సమాజానికి, హిందువులకు, గిరిజనులకు, ఆదివాసీ బిడ్డలకు, అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సమ్మక్క సారక్క నామకరణం చేయడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజల యొక్క భావజాలానికి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు పెద్దపీట వేసి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం పేరుతో ఏర్పాటు చేయడం ఏదైతున్నదో నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి అమ్మవారి ఆశీస్సులు రానున్న రోజుల్లో ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలకు, గిరిజన సోదరులకు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మరింత సేవ చేసే విధంగా భారతదేశం ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో తీసుకుపోయే విధంగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఆ శక్తిని ఇవ్వాల్సిందిగా అమ్మ సమ్మక్క సారక్కలు ఇద్దరిని కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క విశ్వవిద్యాలయము ఇక్కడ మరి రానున్నది. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు ఈ ములుగులో ఏదైతే రామప్ప దేవాలయం ఉందో, రుద్రేశ్వరు యొక్క ఆలయం ఏదైతే ఉన్నదో దానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు రావడం జరిగింది. ఈ యొక్క రామప్ప దేవాలయము ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రాచీన కట్టడము, ప్రాచీన దేవాలయము, అతి ప్రముఖమైనటువంటి దేవాలయం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు యొక్క జన్మదిన ఉత్సవాలను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము స్వయంగా గిరిజనులను చైతన్యం చేసి స్వాతంత్రం కోసం గిరిజనుల నేతృత్వంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను స్వయంగా ప్రధానమంత్రి గారు తెలుగు గడ్డ మీదకి వచ్చి భీమవరంలో ప్రారంభించడము, ఆ యొక్క 125 జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి హైదరాబాదులో పాల్గొనడం ఏదైతున్నదో, గిరిజనుల పట్ల నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి శ్రద్ధ ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా హైదరాబాదులో గిరిజనుల యొక్క ట్రైబల్ మ్యూజియాన్ని
రామ్జీ గొండు నేతృత్వంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అధికారుల పార్టీ మా చేతిలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలే, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేదల్లా ఎవరున్నారు? కేవలం ఎంఎం పార్టీ మాత్రమే ఉంది. ఎంఎం పార్టీ దారు స్థలం దగ్గర జీ హుజూర్ అనుకుంటా ఎంఎం పార్టీకి దాసం అయితున్నది ఎవరు? దారు స్థలంకు సూట్ కేసులో తీసుకుపోయి పైసలు ఇస్తున్నది ఎవరు? అలా ఎంగిలి మెత్తుల కోసం ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడేది ఎవరు? అన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకరు కాకుంటే నేను సవాల్ చేస్తున్నా కదా. మీరు హైదరాబాద్కి పరిమితమై అధికారంలో ఏ పార్టీ ఆ ఇస్తే ఆ పైసలు ఎంగిలి మెత్తులకు ఆశపడి ఆ బిచ్చ బతుకు బతకాలంటే బతకండి. మిమ్మల్ని ముస్లిం సమాజం కూడా మిమ్మల్ని ఒప్పుకోదు. మీరు నిజంగా అల్లాన్ని నమ్ముకుంటే, మీరు నిజమైన ముస్లింల కోసం పనిచేసే పార్టీ మీదైతే, మీరు ఇస్లాంను నమ్ముకుంటే, అల్లా భక్తులైతే, మీరు అల్లా కోసం మీరు పనిచేస్తే, ఎంఎం పార్టీ మైనార్టీ వర్గాలకు అభివృద్ధి కోసం మీరు పనిచేస్తే, ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం మీరు పనిచేసినట్టయితే, మీరు మనుషులైతే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా పోటీ చేయండి. హైదరాబాద్ దాటి ఎందుకు వస్తలేరు? ఎందుకు వస్తలేదు హైదరాబాద్ దాటి ఎంఎం పార్టీ? రాకపోవడం కారణమేంది? చేయవలసిన పార్టీ ఎంఎం పార్టీ. చీము నెక్తురు లేని పార్టీ ఎంఎం పార్టీ. రెండు మూడు సమావేశాలు పెట్టి రెచ్చగొట్టి అది చేస్తే ఈసారి ముస్లింస్ కూడా, ముస్లిం సమాజం కూడా ఎంఎం పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి గురించి మాట్లాడారు. దేశంలోనే ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి విశాఖపట్నం కేంద్రంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని వారు అభివృద్ధి చేస్తే తద్వారా ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగా మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా ఇటు ఈ ప్రాంతం వైపు చూసేటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి వారిని కోరిన మీదట వారు ముందుకు రావడం, ఒక 1000 ఎంప్లాయీస్తో విశాఖపట్నంలో ఒక ఆఫీస్ సెటప్ చేస్తామని చెప్పి వారు అంగీకారం తెలపడం, దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా వారు కూడా పూర్తి చేసుకోవడం, రేపు 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నాం. ఇన్ఫోసిస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐటీ సంస్థలు విశాఖపట్నం వైపు చూస్తున్నటువంటి తరుణంలో అటువంటి రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాలు నాలెడ్జ్ హబ్స్గా, ఐటీ నాలెడ్జ్ హబ్స్గా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా దేశంలో ఒక 25 ప్రాంతాలని ఎంపిక చేస్తే అందులో ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 ప్రాంతాలు అందులో ఎంపిక కావడం అనేటువంటిది మనం చూసాం. రీసెంట్గా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో గ్రోత్ హబ్స్గా విశాఖపట్నం నగరం ఒక ప్రాముఖ్యత చెందినటువంటి నగరంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం. సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ రాకతో విశాఖపట్నంలో ఐటీ సెక్టర్ మరింత అభివృద్ధి చెందేటువంటి దానికి మిగిలినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖపట్నం వైపు చూసేటువంటి దానికి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం తర్వాత మరిన్ని ఐటీ సంస్థలు, మరిన్ని ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతూ ఉన్నాం. త్వరలోనే ఏదైతే కొన్ని రీసెంట్ రిపోర్ట్స్ కూడా చూసాం, రానున్నటువంటి నెక్స్ట్ 5 ఇయర్స్లో 2 నుంచి 3 లక్షల ఐటీ ఎంప్లాయీస్ జాబ్స్ క్రియేట్ చేసేటువంటి దానికి విశాఖపట్నం ఒక హబ్ కాబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఏమి వెల్నెస్ సెంటర్లో లేడు, ఆయన ఉండేది జైల్లో. జైలు అనేటువంటి దానికి పేరు ఎందుకు వచ్చింది? అలా జైలు అని తప్పు చేస్తే శిక్షించబడినటువంటి, తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని లేదా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తులకి వారికి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థలను క్రియేట్ చేశారు. సరే, ఏదేమైనప్పటికీ జైల్లో మర్డర్ చేసినటువంటి వ్యక్తి అయినా లేదా అవినీతి చేసినటువంటి వ్యక్తి అయినా ఎవరైనా సరే వారి ఆరోగ్యం అనేటువంటిది సహజంగా ఒక డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఒకవేళ ఆయనకి డీహైడ్రేషన్ వచ్చినా లేకపోతే దోమలు కుట్టినా ఏది కుట్టినా సరే
ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇప్పటికే ఒక డాక్టర్స్ ని కూడా పర్మనెంట్ 24 అవర్స్ వారి తాలూకా డాక్టర్స్ పరివేక్షణలోనే ఆయన ఉంటా ఉన్నారు దానికి ఏ ఇబ్బంది వచ్చినా సరే జైల్లోనే ఉంచి చూసుకునేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో దాని గురించి వారు ఎక్కువ తాపత్రయపడి ఇబ్బంది పడి ఏదో నాకు ఇబ్బంది వస్తుందనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సింపతి పొందేటువంటి అవసరం లేదు అనేటువంటిది జనసేన పీఎస్సీ చైర్మన్ ఆదిల్ల మన్హర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 4 లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా చదువుకోవడానికి ఉన్నత విద్య కోసం వీసాలు ఇస్తుంది అందులో భారతదేశంలో ఈ సంవత్సరం తీసుకుంటే అన్నిటికన్నా అధికంగా జరిగిన ఈ సంవత్సరం తీసుకుంటే 90,000 90,000లో తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలుపుకుంటే సుమారు 40,000 మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడానికి వీసా దొరికింది అంటే 3,17,000 మంది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం ఉద్యోగాల కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే ఈ 3,17,000 మందిలో సుమారు 120,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ఎక్కువ శాతం ఈ విద్యార్థులే వేరే దేశాలకు వెళ్ళలేదు ఉన్నత చదువుల కోసం సో వీసా ఇచ్చేదే 40,000 మంది కోసం గ్రాడ్యుయేషన్ చదువుకుని అందులో ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులే 120,000 మంది ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇంత డబ్బుల ఖర్చు జస్టిఫై చేయగలుగుతుంది ఏ విధంగా సమర్థించుకోగలుగుతారు అసలు ఈ పథకం ద్వారా దేనికోసం ఈ సంస్థతోటి ఇటువంటి ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంగ్లీష్ భాషనే పేద విద్యార్థులకు తీసుకొస్తాం అందుబాటులో తీసుకొస్తాం అని చెప్పే ఈ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ ద్వారా టోఫెల్ జిఆర్ఇ ఇవన్నీ కూడా ఆ స్కోర్స్ ఏదైతే కష్టపడి చివరి సంవత్సరంలో డిగ్రీలో వీళ్ళు ఆ టెస్టులు ప్రిపేర్ అవ్వడానికి పాస్ అవ్వడానికి కష్టపడతారు విద్యార్థులు వాటి స్కోర్స్ అంటే ఆ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది కేవలం 2 సంవత్సరాలకే వ్యాలిడ్ అది ఓన్లీ 2 ఇయర్స్ మరి మీ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఇంత డబ్బు ఖర్చు పెడితే 10వ తరగతి తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకుని 3 సంవత్సరాలు డిగ్రీ చేసుకుని 5 సంవత్సరాలు అదే విద్యార్థి సొంత డబ్బుతోటి మరొకసారి టోఫెల్ ఎగ్జామ్ రాయాలి గతంలో రాసిన ఈ టోఫెల్ ఎగ్జామ్స్ ఏవి కూడా వర్తించవు ఆ స్కోర్స్ కూడా వర్తించవు దేనికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ నిధులని వృధా చేస్తుంది సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి విదేశీ విద్యార్థి పథకం ఉండేది ఆ విద్యానిధి పథకాన్ని ఈయన నీరు గార్చేసి చివరికి అంబేద్కర్ గారి పేరు కూడా తొలగించేసి జగనన్న విదేశీ విద్యానిధి అని ఏర్పాటు చేశారు కొత్తగా నిబంధనలు పెట్టి దాంట్లో ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీస్లో మీకు దొరికితేనే అడ్మిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు ఈయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పటివరకు ఎంతమందికి అందించాడు ఈ ఆర్థిక సహాయం 357 మంది విద్యార్థులకు కేవలం 357 విద్యార్థులకు 45 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇప్పటి వరకు ఈయన పేదలకు ఉపయోగపడదాం పేదలకి ఉన్నత చదువు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది అనే విషయం నిజంగానే చాలా బాధాకరం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు 120 కోట్లను ఏ రకంగా ఎక్కడెక్కడ ఇప్పించారు చంద్రబాబు కలిసిన చంద్రబాబే డైరెక్ట్ మాట్లాడి ఏం చెప్పాడు చంద్రబాబు మా శ్రీనివాస్ చూసుకోవడానికి టచ్లో ఉండమని చెప్పి ఇవన్నీ వచ్చినాయి అవి కూడా మీ అందరికీ మీడియాకు తెలుసు ప్రజలు మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఆ పెండ్యాల శ్రీనివాస్ ఆ మోడల్స్ ఆపరేండి ఎట్లుంటుంది అనేది దాంట్లో బయటపడిన తర్వాత గత నెల 4-5 తేదీల్లోనే ఎప్పుడో సిఐడి ఓహో ఇక్కడ బయటికి సైఫన్ ఆఫ్ అయిన 240 కోట్లు కూడా ఇతని అక్కడ కూడా సేమ్ నేమ్ ప్రస్తావనకు వస్తుంది కాబట్టి ఎవరైతే అతని పేరు పార్థసాని అనే అతను మనోజ్ పార్థసాని అనే అతని పేరు ఉంది కాబట్టి ఇక్కడ సో అతన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే రాత్రి జంప్ అయ్యాడు ఒకడు యుఎస్కు పోయినాడు ఒకడు దుబాయ్కి వెళ్ళిపోయాడు అది అంటే చంద్రబాబు నాయుడు తనకు ఉప్పందగానే
ఎప్పుడైతే ఇది కాగానే సాక్షులను దేశాలు కూడా దాటించగలనేది రుజువైనాక ఈయన బయట ఉంటే మొత్తం తారుమారు చేసినా చేస్తాడని చెప్పి ఆయనను అరెస్ట్ చేసినట్టున్నారు సిబిఐ సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే ప్రతిది దీనికి రేషనల్ ఉంది ఫైనల్ దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడే ఇక్కడ సూత్రధారి పాత్రధారి లబ్ధిదారు మూడు కుట్ర జరగడం దగ్గర సూత్రధారి దగ్గర నుంచి కుట్రను ఎగ్జిక్యూటివ్ చేయడం దగ్గర లీడ్ చేయడం దగ్గర నుంచి బయటకు వచ్చినాక ఆ అమౌంట్స్ అన్ని సైఫన్ ఆఫ్ చేసి తనే తీసుకున్నాడు అనడానికి పక్కాగా ఆధారాలతో ఒక మిగిలిన కేసులు ఎంత బలంగా ఉన్నాయో దానికి మించి క్లాసిక్ కేసు కింద లేని ప్రాజెక్టును ఉన్నట్టు చూపించి ప్రజల సొమ్ము నేరుగా సైఫన్ ఆఫ్ చేశాడు. ఏదో ప్రాజెక్టులో 5% 10% 10% దాన్ని ఇన్ఫ్లేట్ చేసి దాంట్లో నుంచి ఇంత తీసుకోవడము ఇవి కాదు, నేరుగా లేని ప్రాజెక్టు మీద ఈ బిల్డింగ్ కడతానని చూపి ఇంకొకటి ఏదో చేస్తానని దాంట్లో మీ వంతు ఇంత మా వంతు ఇంత అని అది లేకుండా ఈయన వంతు అంతా బయటకు ఇచ్చేసి ఆ బయట నుంచి తీసుకొని తను తీసుకున్నాడు. ఇది కేసు. పాయింట్ వచ్చి దీని మీద మాట్లాడకుండా 17A 17A అంటే అంటే ప్రోటోకాల్ ప్రకారము మమ్మల్ని చేయలేదు కాబట్టి ఇది చల్లదంటే ఇంకా ప్రతి ఒక్కడు దాని కింద ఎవడు తప్పు చేసినాడైనా సరే దాని కింద నేను తప్పించుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇదే ఓ ప్రైవేట్ వ్యక్తి అయితే కోర్టులో తేలుతుంది, మీడియా ముందు అవసరం లేదు వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం ప్రస్తావిస్తున్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని ఆరాట పడుతున్నాడు, ఒక పార్టీని హెడ్ చేస్తున్నాడు, తాను అధికారంలో ఉన్నప్పుడు 2 ఎకరాల నుంచి 100,000 కోట్ల ఎట్లా పెరిగాడనడానికి పెరిగాడనేది అందరికీ తెలిసిన ఎట్లా పెరిగాడనే దానికి ఎప్పుడు దాన్ని దొరికి పట్టుకోబోయినా టెక్నికల్ చూస్తూ జారుకుంటూ పోయినవాడు దీంట్లో మాత్రం అడ్డంగా దొరికాడు. ఇది మన శాసన మండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం దూరం పెట్టలా, వాళ్ళు దూరంగా వెళ్ళారు, మాతో పనిచేయిస్తున్నారు, మాకు బయోమెట్రిక్ పెట్టారు, మమ్మల్ని అజ్జేయమంటున్నారు ఇజ్జేయమంటున్నారని. కానీ మీరేం చేశారు, లిక్కర్ షాపుల దగ్గర వాచ్మెన్గా పెట్టారు, బాత్రూంలు ఫోటోలు తీయమంటున్నారు, అసలు వాళ్ళకి డ్యూటీ చార్ట్లో లేని పని కానీ మీరు చేయమంటున్నారు, అయినా చేస్తున్నారు. దాన్ని ఎప్పుడు మర్చిపోతారు, నువ్వు కూడా దాని జీతం ఇస్తే మర్చిపోతారు. కానీ నువ్వేం చేస్తున్నావు, 10, 11, 7, 8, 9 దానికో లెక్క బొక్క లేదు. ఏమనంటే ఆర్థిక శాఖలో అధికారులు ఏమంటున్నారు, డబ్బులు వస్తే ఇస్తాం, లెక్కతో మాకు సంబంధం లేదు అంటున్నారు. మినిస్టర్లు కొంతమంది అవుతే ఆలస్యం అవుతుంది ఏమవుద్ది అని అంటున్నారు. కరెక్ట్, ఆలస్యం అవుతే ఏమవుద్ది అని ఇబ్బంది పడిన వాళ్ళు కొద్ది శాతమే ఉన్నారు. ఎంప్లాయీస్ అందరికి మీలాగా క్వార్టర్స్ లేవు మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు. నెలలు అద్దె ఇవ్వాలి, ఈ అద్దిస్తే ఆ ఇంటి ఓనరు కొంతమంది ఈఎంఐలు కట్టుకుంటారు, కొంతమంది ఏదో ఇబ్బంది దాన్ని సరి చేసుకుంటారు. అలా ఎంప్లాయీస్కి ఈఎంఐలు ఉన్నాయి, 5వ తారీఖు కట్టాలి కొన్ని ఈఎంఐలు, అవి కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ ఎవరు కడతారు? మీరు ఇవ్వండి, ఈఎల్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టించారు 2020-21. కాబట్టి ఈ రకమైన దౌర్భాగ్య పరిస్థితి ఎంప్లాయీస్ విషయంలో, ఎంప్లాయీస్ మాతో లేరు కాబట్టి ఎంప్లాయీస్ని మేము పట్టించుకోమనే ధోరణి ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతుంది. మీరు మార్చి నుంచి ఎన్నికల క్యాంపెయిన్లు వెళ్తా ఉంటున్నారు, ఇది అక్టోబర్ కాబట్టి ఇంక 3 నెలలే మీకు ఉన్న టైము. ఈ 3 నెలల్లో ఎంప్లాయీకి సంబంధించిన డిఏ ఏరియాస్ కానీ ఆ సిపిఎస్కి సంబంధించిన అమౌంట్లు కానీ ఇవేవి మీరు వెళ్లకుండా ఎలక్షన్కి వెళ్తే టీచర్లు ఎలక్షన్ డ్యూటీలో లేవు కాబట్టి మాకే ఇబ్బంది లేదు, ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన దగ్గర మీరు ఎలక్షన్కి వెళ్తే ఏం జరుగుద్ది అనేది ఎలక్షన్ రిజల్ట్ రోజున తెలుస్తుంది. కాబట్టి ఉన్న సంఘ నాయకులు మరి వాళ్ళు ఎందుకు మారతలేదని అందరూ తెలుసు. ప్రభుత్వం వాళ్ళని లోపరుచుకుంది, నయానో భయానో బతిలాడో లేదంటే ఏదన్నా ఆశ పెట్టో లోపరుచుకుంది. కాబట్టి వాళ్ళెవరు మారదలా, కానీ ఎంప్లాయీగా అవసరం లేదు. వాడి ఉద్యోగం, వాడి జీతం, వాడి కుటుంబం అంతవరకు ఆలోచిస్తారు ఎంప్లాయీస్. చిన్న చిన్న ఎంప్లాయీస్ ఆలోచన అంతే ఉంటుంది. ఎవరో నెలకి ఇంజనీరింగ్ క్యాడర్లో ఎక్కడో 1,00,000 రూపాయలు జీతం వచ్చేవాళ్ళు
ఏదైనా ఒక నెల ఒక 10 రోజులు ఆలస్యం తట్టుకోగలుగుతారేమో కానీ 15,000 20,000 30,000 వచ్చే చిన్న చిన్న ఎంప్లాయీస్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వీళ్ళెవరూ జీతం లేట్ అవుతే తట్టుకునే పరిస్థితి లేదు. ఇంకొక మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా, ఆ క్షణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఎల్లో మీడియా వారి రాతలు వారి వాదనలు చూస్తుంటే కొంత ఆశ్చర్యం వేస్తుంది, విచిత్రం అనిపిస్తుంది. ఏమిటా ఇంత బరి తెగించారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఈ అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి, ఈ స్కిల్ క్యాంప్ బయటకు వచ్చిన దగ్గర నుంచి నేరం జరగలేదు అని మాత్రం వాదించడంలా. మా చంద్రబాబు నాయుడు గారు నేరస్తుడు కాదు, ఈ నేరం రా మా ప్రభుత్వంలో జరగలేదు అని మాత్రం వాదించడంలా. ఏం వాదిస్తారు వాళ్ళు? పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 17A ప్రకారం అరెస్ట్ జరగలేదు. మా చంద్రబాబు నాయుడు గారిని ఆ సెక్షన్ ప్రకారం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని, గవర్నర్ పర్మిషన్ తీసుకుని విచారణ చేయలేదు, రాచమర్యాదలు పాటించలేదు అనేటువంటి వాదన వినిపిస్తున్నారు. మేము ఏ చట్టం ముందైనా సరే నిలబడతాం, ఏ ఎంక్వైరీ సంస్థ ముందైనా నిలబెడతాం, విచారణ చేసుకోండి అనే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు, తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి వారికి లేదు. ఏ కాడికి ఏదో ఒక బొక్క చేసుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. కొన్ని మండలాలు నల్గొండలోనే, కొన్ని మండలాలు భువనగిరిలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నిక నిబంధనలు నియమాలు వర్తించదా? ఇప్పుడు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ నీ జిల్లాకు బదిలీ చేసినామంటారు, కానీ ఆ శాసనసభ 3 నియోజకవర్గాలు ఉంది. లేకపోతే కొన్ని మండలాలు సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ ఉన్నాయి, కొన్ని అక్కడ ఉన్నాయి. అవతలు ఉన్నాయని బదిలీ పేరు మీద యువతలకి తీసుకొచ్చారు. అంటే కొన్ని వ్యూహాత్మకంగా చట్టంలో ఉండే చిన్న చిన్న లొసుగులను వాడుకొని ప్రభుత్వము పూర్తిగా ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నది. అందుకోసము ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి కాంగ్రెస్ పార్టీ ఆ కమిటీ నేతృత్వంలో పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, వీళ్ళందరూ పార్టీకి అనుకూలంగా టీఆర్ఎస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా ఎక్కడున్న వాళ్ళ వివరాలను సేకరించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వరకు అన్ని హోదాలలో వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి నిఘా పెట్టాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాకుండా ఎన్నికల నియమావళి ప్రకారం టీవీలు కానీ పేపర్లు కానీ కొంత నియంత్రణ పాటించాలి, ఎన్నికల నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీల సొంత టీవీలు, సొంత పేపర్లు ఇష్టారాజ్యంగా కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీలు ఏదో జరిగిపోతుంది, లేకపోతే మా సమావేశాలలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలలో చొక్కాలు పట్టుకున్నారు, లేకపోతే అంగీలు చించుకున్నారు, వీళ్ళు కొట్లాడుకున్నారు, కొట్టుకుంటున్నారని ఇట్లాంటి అపోహలు సృష్టించి రకరకాల అంశాలు రాస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా ఆ టీవీలు ఆ పేపర్ల మీద తప్పుడు వార్తలు వేసే వాళ్ళ మీద ఎన్నికల నియమావళి ప్రకారం యాజమాన్యాల మీద, రిపోర్టర్ల మీదనే కాదు, క్రిమినల్ కేసులు పెట్టడానికి అవసరమైన నియమ నిబంధనలు అన్నింటినీ పరిశీలించి అదేవిధంగా వాళ్ళ పార్టీలకు 24 బాగా ఊదుకుంటూ ప్రచారం కల్పిస్తే అది కూడా ఎన్నికల ఖర్చు. ఒక పేపర్లో ఫుల్ పేజీ యాడ్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో, ఆ పేపర్లలో ఆ పార్టీకి సంబంధించిన వార్తలే పూర్తి స్థాయిలో ప్రచారం. కాంగ్రెస్ పార్టీ పక్షాన లోతుగా అధ్యయనం చేసి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలు అన్నిటి దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అది కింది స్థాయి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న చీఫ్ సెక్రటరీ వారికి, డీజీపీ వారికి కూడా మధ్యలో ఉన్నటువంటి ఏ అధికారి అయినా మీరు
నిష్పక్షపాతంగా ఒక బ్యూరోక్రాట్ గా ఎన్నికల నిబంధనల ప్రకారం మీరు మీ మీ పాత్రను పోషించవలసిందిగా మేము విజ్ఞప్తి చేయటమే కాకుండా వాటి అతిక్రమించి వేరే రకంగా ఒక పార్టీ కోసం పనిచేయాలనే ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము మీ పైన కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. దయచేసి ఆ అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే కొద్దిమంది అధికారులను మేము లిస్ట్ అవుట్ చేశాం, మా కమిటీ ఆ పనిలో కూడా ఉన్నది, అది కూడా చేస్తాం. అట్లాగే ఎన్నికల ప్రక్రియ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికంటే ముందే సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ విధానపరమైన నిర్ణయాలు కొన్ని ప్రధానమైన నిర్ణయాలు సహజంగా స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ ప్రకారం చేయకూడదు. ఏదో రొటీన్ విధాన రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ తప్ప. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయాలు ఔటర్ రింగ్ రోడ్ లాంటి విధానంతో పాటు, ఇది లీజ్కి ఇచ్చే విధానంతో పాటు, మిగతా భూముల అమ్మకాలు కానీ టెండర్ల ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి దోపిడీకి వెసులుబాటు ఉన్నటువంటి వ్యవస్థల్లో కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నింటిపైన తప్పనిసరిగా మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నింటి తలుపులు తడతాం, వారికి వీటన్నిటిని నిలిపివేయవలసిందిగా కూడా వారికి రిప్రజెంటేషన్ చేస్తాం. చేయటమే కాకుండా చట్టపరమైన చర్య భాజపా అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన ముందుగా గిరిజన ఆరాధ్య దైవం గుట్టమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. తెలంగాణ ప్రజలారా, ఈసారైనా మనం బహుజనవాదాన్ని గెలిపించుకోవాలి. తెలంగాణ కోసం త్యాగం చేసిన 99% మంది అమరవీరులు బహుజనులే కానీ అలా బహుజనులందరి పేర్లు రౌడీ షీటర్లుగా మారినారు. సూర్యాపేటలో 3 పోలీస్ స్టేషన్లు సర్వే చేస్తే అందులో 64 మంది రౌడీ షీటర్లు ఉంటే 64 మంది రౌడీ షీటర్ల 63 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఒక్కరు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కులాలకు వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ కోసం మేమే చావాలి, మీ జెండాలు మేమే పోయాలి, మీ బంధు స్కీమ్ల కోసం ఎంఆర్ఓ ఆఫీసులు అమ్ముకడా మళ్ళీ రౌడీ షీటర్లుగా మేము ఉండాలి, జైళ్లకు మేము ఉండాలి, మళ్ళీ మిమ్మల్ని ఏపీ బీజేపీ లీడర్ యామిని శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. తిరుపతిలో శానిటేషన్ వర్కర్ల జీతాల కోసమని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయంలో అంటే భక్తులు మొక్కులు లాగా హుండీల్లో వేసేటటువంటి అదేమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ధర్మకర్తలు వాళ్ళ జోబుల్లోంచి వాళ్ళ సొంత ఆస్తులు తీసి ఇవ్వట్లా, కానీ దానిపైన పెత్తనం చెలాయిస్తున్నారు. రాజకీయ పునరావాసం లాగా చేసుకుని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు దాన్ని ధనార్జన క్షేత్రంలాగా మార్చుకుంటున్నారు, ధార్మిక ధనార్జన క్షేత్రంలాగా. అది ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా లేదు. ఈరోజున రాష్ట్రంలో పెద్ద పెద్ద గుళ్ళను చూస్తే ఆలయాలను చూస్తుంటే గనక వాళ్ళకి ఆదాయ వనరుల్లాగా అయిపోయాయి. మనసుకి చాలా బాధ కలుగుతుంది, చాలా కష్టంగా ఉంది. ఈరోజు నీ వార్త చదివినప్పటి నుంచి కూడా ప్రతి హిందువు హృదయము రగిలిపోతుంది. ఏ విధమైనటువంటి శాపనార్థాలు పెట్టాలో ఆ విధంగా పెడుతున్నారు టీటీడీ చైర్మన్ పైన, ధార్మిక మండలి పైన, పాలక మండలి పైన. ఎందుకు మీకు ఇంత కుట్ర అసలు? అంటే ఒక పక్క భగవంతుడు అంటే కేవలం నమ్మని కూడా నమ్మనటువంటి వారు, వెంకటేశ్వర స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు చైర్మన్ చేయడమే కాకుండా ఇప్పుడు శానిటేషన్ వర్కర్ల జీతాల కోసమని 1% తిరుమల తిరుపతికి వచ్చేటటువంటి ఆదాయంలో భక్తులు ఇచ్చేటటువంటి విరాళాలు ఆదాయం కూడా అనకూడదు. ఇక్కడ క్షమించాలి, విరాళము వాళ్ళ మొక్కులు ఏవైతే ఉన్నాయి దాంట్లో 1% అంటాయి. మీ ఇళ్లలోంచి ఆయన తీసుకొచ్చి పెడుతున్నారా? అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదు. మీరు జీతాలు శానిటేషన్ వర్కర్లకు పెంచడం అంటే చాలా ఆనందిస్తాము, కానీ దానికోసం మీరు ఎక్కడి నుంచి నిధులు సేకరించుకోవాలి? చేతనైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా పెంచుకోండి, లేదా తిరుపతి మున్సిపాలిటీ ఉంది, ప్రజలు అక్కడ ప్రజల చేత చెత్త పన్ను కూడా వేస్తున్నారు కదా, ఇంటింటికి టాయిలెట్ పన్ను చెత్త పన్నులు కూడా వేస్తున్నారు కదా, అటువంటి పన్నుల ద్వారా తీసుకోండి ఆదాయం, దాని నుంచి ఖర్చు పెట్టండి. లేదంటే 2,700 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ తిరుపతి స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, దేనికోసమా ఇచ్చారు? మీ జేబులు మీరు కాజేసి ఇళ్లలో బంగ్లాలు కట్టుకోమనా కాదు, తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయమనే కదా, ప్రజలకి మౌలిక వసతులు కల్పన చేయాలనే కదా, డ్రైనేజ్ తాగునీరు రోడ్లు ఇలాంటివి కట్టాలనే కదా, పార్కులు. ఆ డబ్బులంతా జేబుల్లో వేసేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడేమో కార్మికుల జీతాల కోసం అదేమైనా తిరుపతికి తిరుమలకి భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుతో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. భాజపా అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. జనసేన పీఎస్సీ చైర్మన్ నాగరత్న మనోహర్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.